ఏంటిది టాపిక్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటనా ఏం పేరు అది ఉస్మానియా యూనివర్సిటీ అని ముచ్చట్ను మాట్లాడుకుందాం మరి ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడు ఏర్పాటైంది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యం ఏమిటి ఉస్మానియా యూనివర్సిటీని ఎవరి యొక్క మానస పుత్రిక అంటాం ఎనీవన్ ఆన్సర్ చెప్పండి ఆగ ఆగు వాగు ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి యొక్క మానస పుత్రిక ఆ దివ్య శివలంక చెప్పురా ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి యొక్క మానస పుత్రిక అంటున్నా చెప్పండి ఉస్మానియా యూనివర్సిటీని ఎవరి యొక్క మానస పుత్రిక అంటున్నాం తప్పు చెప్తున్నారు మీరు ఉస్మాన్ అల్లిఖాన్ యొక్క మానస పుత్రిక కాదు అబ్దుల్ మోర్తాజా యొక్క మానస పుత్రికగా ఉస్మానియా యూనివర్సిటీని గుర్తిస్తాం ఓకే అబ్దుల్ మోర్తాజా యొక్క మానస పుత్రికగా ఉస్మానియా యూనివర్సిటీని గుర్తిస్తాం ఈ ఉస్మానియా యూనివర్సిటీ గురించి నేను రెండు మూడు ముచ్చట్లను ఇట్లా బోర్డు మీద రాసి చూపిస్తాను అవేంటి ఏంటి ఏంటి అనేది మీరు కూడా చూసుకోరు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ గురించి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మౌల్వీ జమాలుద్దీన్ అఫ్ఘాని అనే వ్యక్తి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మౌల్వీ జమాలుద్దీన్ అఫ్ఘానీ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ గురించి అంటే ఈ యొక్క మౌల్వి జమాలుద్దీన్ అఫ్ఘానీ అనేవాడు ఎవడు అంటే ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈజిప్టు దేశానికి చెందినటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నా ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నా ఈ యొక్క మౌల్వీ జమాలుద్దీన్ అఫ్ఘానీ మరి ఈయన ఈ యొక్క ఆల్ అజార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈజిప్ట్లా ఆల్ అజాని ఆల్ యొక్క అజార్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ ఏ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ అంటున్నా ఆల్ అజార్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ ఈ యొక్క మౌల్వి జలుద్దీన్ అఫ్ఘని మరి ఈయన ఈ యొక్క దక్కన్ ప్రాంతాన్ని సందర్శించి ఇగో ఈ దక్కన్ ప్రాంతాన్ని సందర్శించి ఏం చెప్పిండు అంటే దక్కన్ ప్రాంతాన్ని సందర్శించి దక్కన్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆరో నిజాం నవాబు గారికి సూచించాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో నిజాం నవాబుగా మీర్ మహబూబ్ బాలిఖ్ ఉన్నారు మరి అతని యొక్క రాజదర్బారును రాజదర్బార్ను సందర్శించి దక్కన్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిండు ఎవరు మౌలివి జమాలుద్దీన్ అక్బానీ మరి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలా డబ్ల్యూఎస్ ఎస్ బ్లంట్ అనే వ్యక్తి ఏం పేరు అంటున్నామండి డబ్ల్యు ఎస్ బ్లంట్ అనే వ్యక్తి ఈ యొక్క దక్కన్ ప్రాంతాన్ని సందర్శించి పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క డబ్ల్యూఎస్ బ్లంట్ అనే వ్యక్తి ఈ దక్కన్ ప్రాంతాన్ని సందర్శించి మరి స్థానిక భాష అయినటువంటి ఉర్దూ భాషలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిండు దేన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిండు ఒక ఉర్దూ భాషను బోధనా భాషగా చేసుకొని ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిండు ఎవరు చెప్పిరు అంటున్నా యొక్క మౌల్వి సారీ యొక్క డబ్ల్యూఎస్ బ్లంట్ అనేవాడు మీర్ మహబూబ్ అలీఖాన్ కు సూచించి ఇక ఈ సూచనల అనంతరం మరి మీరు మహబూబ్ ఖాన్ గారు యూనివర్సిటీ గురించి పెద్దగా ఆలోచన ఏం చేయలే కానీ పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో మీరు ఉస్మాన్ ఖాన్ గారు డక్కన్ ప్రాంతానికి ఒక యూనివర్సిటీ కావాలి అని చెప్పి ఆశించిండు దాని ఫలితంగా డక్కన్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అంటే ఏమేం సౌకర్యాలు కావాలి మరి యూనివర్సిటీని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే అంశాలను పరిశీలించడం కోసం విద్యా సదస్సులను నిర్వహించాలి అని చెప్పి సూచించిండు వేటిని సూచించిండు విద్యా సదస్సులను ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించిండు మరి ఈ విద్యా సదస్సులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్దుల్ మోర్తాజా అనే వ్యక్తి ఎవరు అంటున్నా అబ్దుల్ మోర్తాజా అనే వ్యక్తి విద్యా సదస్సులను నిర్వహించడం జరిగింది ఎవరు నిర్వహించారు అంటున్నా అబ్దుల్ మోర్తాజా అనే వ్యక్తి విద్యా సదస్సులను నిర్వహించడం జరిగింది మరి ఈ విద్యా సదస్సులను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్దుల్ మోర్తాజా లేకుంటే ఆయననే మహమ్మద్ మోర్తాజా అని కూడా పిలుస్తారు రెండు పేర్లు అయినయే అబ్దుల్ మోర్తాజా అన్న మహమ్మద్ మోర్తాజా అన్న ఒక్కటే మళ్ళీ మీరు ఆగం కావద్దు అబ్దుల్ మొర్తాజా గారికి అబ్దుల్ మోర్తాజా గారి యొక్క విద్యా సదస్సులను ఏర్పాటు చే చేసిండు అంటున్నా అవునా మరి ఆయన ఏర్పాటు చేస్తే ఎన్ని విద్యా సదస్సులు జరిగినాయట అంటే మొత్తం ఇగో నాలుగు విద్యా సదస్సులు జరిగినాయి ఎన్ని విద్యా సదస్సులు జరిగినాయి అంటున్నా నాలుగు విద్యా సదస్సులు జరిగినాయి మరి మొదటి విద్యా సదస్సు ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా మొదటి విద్యా సదస్సు అనేది జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో హైదరాబాద్ కేంద్రంగా మొదటి విద్యా సదస్సు అనేది జరిగింది ఏం జరిగింది అంటున్నా హైదరాబాద్ కేంద్రంగా మొదటి విద్యా సదస్సు అనేది జరిగింది మరి ఈ మొదటి విద్యా సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే అప్పట్ల అసబ్జాయిల ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి సర్ అక్బర్ ఐదరి అనేవాడు ఎవరు అంటున్నా అప్పట్ల అసంఛాయిల యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్ అక్బర్ ఐదరి అనేవాడు ఈ యొక్క విద్యా సదస్సుకు అధ్యక్షత వహించిండు ఎవడు అధ్యక్షత వహించిండు అంటున్నా సర్ అక్బర్ ఐదరి అనేవాడు ఈ యొక్క విద్యా సదస్సుకు అధ్యక్షత వహించిండు అంటున్నా మొదటి విద్యా సదస్సుకు మరి రెండో విద్యా సదస్సు ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల పదహారులో ఔరంగాబాద్ కేంద్రంగా జరిగింది రెండో విద్యా సదస్సు పంతొమ్మిది వందల పదహారులో ఔరంగాబాద్ కేంద్రంగా జరిగింది మూడో విద్యా సదస్సు పంతొమ్మిది వందల పదిహేడు హైదరాబాద్ కేంద్రంగా జరిగింది మూడోది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది పదిహేను పదహారు పదిహేడు మరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిల విద్యా సదస్సు అనేది ఏర్పాటు చేయలేదు మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఈ యొక్క పంతొమ్మిదిలో మరొక విద్యా సదస్సును ఏర్పాటు చేసిరు ఇది నాలుగవ విద్యా సదస్సు మరి ఈ నాలుగవ విద్యా సదస్సు ఎక్కడ ఏర్పాటు చేసిరు అంటే లాతూర్ కేంద్రంగా ఎక్కడ అంటున్నా లాతూర్ కేంద్రంగా నాలుగవ విద్యా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి మొదటి విద్యా సదస్సు హైదరాబాద్ రెండోది ఔరంగాబాద్ మూడోది హైదరాబాద్ నాలుగోది లాతూర్ లా ఈ యొక్క విద్యా సదస్సులను ఏర్పాటు చేశారు మరి ఈ విద్యా సదస్సుల ఫలితంగానే మనకు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన అనేది వచ్చింది ఈ యొక్క విద్యా సదస్సుల ఫలితంగానే ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసిరు ఓకేనా రైట్ మహారాష్ట్ర బెటర్ తిరుమల సిహెచ్ ఓకే ఏదైనా డౌట్ ఉంటేనే పర్టికులర్ గా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తేనే కామెంట్ చేయండి దేనికి పడితే దానికి పెట్టకండి కామెంట్ ఓకే ఈ విధంగా ఈ నాలుగు విద్యా సదస్సుల ద్వారా మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఓకే ఏం ఏర్పాటైంది ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పాటు అవడం జరిగింది ఈ యొక్క నాలుగు విద్యా సదస్సుల ఫలితంగా మరి ఈ యొక్క విద్యా సదస్సులు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నా అబ్దుల్ మోర్తాజ అందుకే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని ఎవరి యొక్క మానస పుత్రిక అంటున్నా అంటే అబ్దుల్ మోర్తాజా యొక్క మానస పుత్రిక అని చెప్పి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇకపోతే ఇంకేమంటున్నాము అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు విజరాయినం కడుగు రైట్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు నాడు ఏమంటున్నాం పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు నాడు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన అనేది రావడం జరిగింది అంటున్నా ఏమొచ్చింది అంటున్నా ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన అనేది వచ్చింది అంటున్నా ఎప్పుడు వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన పంతొమ్మిది వందల పదిహేడులో ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన రావడం జరిగింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదిహేడులో ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వచ్చింది ఏమని ప్రకటన వచ్చింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు పంతొమ్మిది వందల పదిహేడు యొక్క ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేశాడు మిగతా సదస్సులకు అధ్యక్షులు దొరకలేదు ఓకే రైట్ వదిలేయండి అది వాలీబాల్ గారు మిగతా సదస్సులో అధ్యక్షులు దొరకలేదు ఇకపోతే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు అయింది మరి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు అయింది బోధనా భాషగా బోధన భాషగా దేన్ని తీసుకున్నారట అంటే ఉర్దూను తీసుకున్నారు ఉర్దూను బోధనా భాషగా చేసుకుని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలా ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసిర్రు అంటున్నా మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు నాడు చాలా బుక్కులల్లా ఇది ఇరవై తొమ్మిది అని రాసి అది తప్పు ముచ్చట పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తరగతి గదులను నిర్వహించారు ఏం నిర్వహించరు తరగతి గదులను నిర్వహించడం జరిగింది మరి ఎక్కడ తరగతి గదులను నిర్వహించిరు అంటే అబిడ్స్లో ఒక అధ్యా భవనంలో రెండు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులతోటి ఇరవై ఐదు మంది స్టాఫ్ తోటి మొదటిసారిగా ఉర్దూను బోధనా భాషగా చేసుకొని ఈ ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసెస్ను కండక్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ బోధనా భాషగా దీన్ని తీసుకున్నారు అంటే ఉర్దూను బోధనా భాషగా తీసుకొని ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మరి అఫీషియల్గా అది నడుస్తుంది మరి దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీని ఏడగట్టియాలి మరి స్థల సేకరణ జరుగుతుంది మరి ఈ స్థల సేకరణ కార్యక్రమానికి నాయకత్వం వహించింది ఎవరు ఈ యొక్క జెమ్స్ ప్యాట్రిక్ హెడ్డీస్ అనేవాడు ఎవరు అంటున్నామండి జెమ్స్ ప్యాట్రిక్ హెడ్డీస్ అనేవాడు ఈ ప్యాట్రిక్ హెడ్డిస్ నాయకత్వంలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి స్థల సేకరణ జరుగుతుంది ఎవరి నాయకత్వంలో జెమ్స్ ప్యాట్రిక్ హెడ్డిస్ నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి స్థల సేకరణ భూమిని సేకరిస్తూ ఉన్నారు మరి ఇలాంటి టైంలో భూమి ఎక్కడైతే బాగుంది ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది యూనివర్సిటీకి అని చెప్పి ఈయన అనేక పరిశోధనలు అనేక ప్రాంతాల పుట్టి తిరిగి ఈ యొక్క అడిక్మెంట్ ప్రాంతంలో బాగుంటుంది అనే విషయాన్ని నిర్ధారించాడు ఏ ప్రాంతంలో అడిక్మెంట్ ప్రాంతంలో జాగా బాగుంది మరి అక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి ఆయన తీర్మానం చేసి ఇట్లా తీర్మానం చేస్తే మరి ఆ అడిక్మెంట్ కేంద్రంగా ఉన్నటువంటి జాగేవల్ది అని వెతికినాం అలా వెతికినప్పుడు ఆ జాగేవల్ది అంటే మహాలక చందాబాయిది ఎవరిది ఆ జాగా మహాలక చందాబాయ్ మరి మహాలక చందాబాయ్ ఎవరు అంటే రెండో నిజాం యొక్క ఆస్థానంలా ఇక్కడ చూడండి ఆ జాగెవర్ది అంటే మహాలక చందాబాయిది ఎవరిది అంటున్నా మహాలక చందాబాయ్ ఎక్కడున్నటువంటి జాగా అడిక్మెట్ కేంద్రంగా ఉన్నటువంటి జాగా ఎవరిది అంటే మహాలక చందాబాయ్ మరి ఈ మహాలక చందాబాయ్ ఎవరు అన్నప్పుడు ఈమె రెండో నిజాం నవాబు యొక్క ఆస్థానంలో ప్రముఖ డాన్సర్ కవయిత్రి రెండో నిజాం నవాబు ఎవరు నిజాం అలీఖాన్ ఆ రెండో నిజాం అలీఖాన్ ఆస్థానంలో ఈమె నర్తకి గాను కవయిత్రి గాను కొనసాగుతుంది ఈజ్ ఏ గ్రేట్ డాన్సర్ ఇన్ నిజాం కోర్ట్ మరి ఈమె బాగా డ్యాన్సులు చేసింది కాబట్టి నిజాం నవాబు ఈమెను చూసి ఈమె డ్యాన్సును మెచ్చి ఈమె ప్రతిభను గుర్తించి ఈమెకు ఓ పదివేల ఎకరాల భూమిని దానం చేసి ఎన్ని వేల ఎకరాల భూమిని దానం చేసిండు ఓ పదివేల ఎకరాల భూమిని దానం చేసిండు ఇక పదివేల ఎకరాల భూమిని దానం చేస్తే తర్వాత ఆమె వారసులు మా మహాలక చందాబాయి జ్ఞాపకార్థం ఉస్మానియా యూనివర్సిటీకి అడిక్మెట్ల మాకున్న జాగలో ఓ పద్నాలుగు పద్నాలుగు వందల ఎకరాలు రాసిస్తాము చెప్పిరు ఎన్ని వందల ఎకరాలు రాసిస్తాము అని చెప్పిర్రు పద్నాలుగు వందల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిర్రు ఏ యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీకి పద్నాలుగు వందల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిర్రు అంటున్నా ఏ సంవత్సరంలో అంటున్నామండి ఈ యొక్క పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఓ పద్నాలుగు వందల ఎకరాల భూమిని దానంగా ఇచ్చిరు మీరు గుర్తు పెట్టుకోరు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీకి రాసిచ్చింది పద్నాలుగు వందల ఎకరాలు అయితే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం దాన్ని ఆరు వేల ఎకరాలకు విస్తరించింది మరి దాని పక్కబడి ఉన్నటువంటి ఆ పక్కబడి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదందాలు భూస్వాములు దాన్ని కబ్జా చేసి ఆ ఆరు వేల ఎకరాలను కాస్త ఇప్పుడు మూడు వేల ఎకరాలుగా మార్చి ఏమంటున్నాం అండి ఈ యొక్క మూడు వేల ఎకరాలుగా మార్చిర్రు అంటున్నాం ఓకేనా రైట్ ఇక ఈ విధంగా మనం ఇలాంటి అంశాలను తీసుకొచ్చినాం అంటున్నాం ఓకేనా ఇట్లా పద్నాలుగు వందల ఎకరాలు ఇస్తే అది ఆరు వేలు చేసిరు ఆరు వేలని కాస్త మూడు వేల ఎకరాలుగా ఇప్పుడు కొనసాగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ స్థలం ఓకేనా రైట్ మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి భవన నిర్మాణం ఏమిటి అంటే ఆర్ట్స్ కాలేజ్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి భవన నిర్మాణం ఏది అంటే ఆర్ట్స్ కాలేజ్ ఏమంటున్నామండి ఆర్ట్స్ కాలేజ్ మరి ఈ ఆర్ట్స్ కాలేజ్ యొక్క భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఐదు తారీఖు నాడు ఎప్పుడంటున్నామండి పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఐదు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినాం అంటే ఒక కొబ్బరికాయ కొట్టినాం ఇదేంటిది కొబ్బరికాయ ఇదేంటిదే కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసినాం ఎన్నడు పంతొమ్మిది వందల ఇరవై మూడు జూలై ఐదు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తొలి భవన నిర్మాణానికి బీజాలు పడ్డాయి పునా దీసి రాళ్ళు లేచి శంకుస్థాపన కొట్టి బయటకు వచ్చి నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ అవునా రైట్ ఇకపోతే నెక్స్ట్ మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో తొలి భవన నిర్మాణం అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు తన యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఈ ఎప్పుడు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది అంటే ఈడ దొంగ మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క భవన నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి అట అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది ఎప్పుడు పూర్తయింది అంటున్న ఇందులో భవన నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణం పూర్తయింది ఎప్పుడు పూర్తయింది అంటున్నా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ యొక్క భవన నిర్మాణం పూర్తయింది అంటున్నా దేని యొక్క భవన నిర్మాణం పూర్తయింది అంటున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ యొక్క భవన నిర్మాణం పూర్తయింది అంటున్నాం ఏ సంవత్సరంలో పూర్తయింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిల ఉస్మానియా యూనివర్సిటీలో తొలి భవన నిర్మాణం అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ యొక్క నిర్మాణం పూర్తయింది అంటున్నాం ఓకేనా అలా పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నాలుగు తారీఖున పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ నాలుగు తారీఖున ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆవిష్కరించిండో మీరు ఉస్మాన్ అలీఖాన్ ఎప్పుడు ఆవిష్కరించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ నాలుగు తారీఖు నాడు రిబ్బన్ క్యాడింగ్ చేసి అందరూ సప్పట్లు కొట్టి ఆ కాలేజీ లోపలికి పోయి మరి ఇప్పుడు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ యొక్క రూపశిల్పి ఎవరు అని అడుగుతాడు ఆర్ట్స్ కాలేజ్ యొక్క రూపశిల్పిగా ఎవరిని గుర్తిస్తున్నాం మరి యొక్క ఆర్ట్స్ కాలేజ్ యొక్క రూపశిల్పిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అంటే ఈ యొక్క మాన్షియర్ జాస్పర్ అనే వ్యక్తి ఎవరంటున్నామండి మాన్షియర్ జాస్పర్ అనే వ్యక్తి ఆర్ట్స్ కళాశాల యొక్క రూపశిల్పి అంటున్నా ఏమంటున్నామండి ఆర్ట్స్ కళాశాల యొక్క రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటున్నామంట అంటే మాన్షియర్ జాస్పర్ అంటున్నా ఇది మొన్న వచ్చింది విలియం మాన్షియర్ జాస్పర్ మొన్న అడ్డమైన ఎగ్జామ్లా దీని క్వశ్చన్ కూడా అడిగి ఓకే నెక్స్ట్ మరి ఈ యొక్క చెప్తా మాగాల నూనె రాని అన్నీ అడగొద్దు ప్రతిది చెప్తా మీరు మధ్యలో మధ్యలో ఏం కామెంట్లు లేదు సైలెంట్ గా మంచిగా ఇట్లా చేతులు కట్టుకొని ఫోల్డ్ హ్యాండ్స్ అనుకొని సగ్ల ముక్లం వేసుకొని ఫోన్ ముందట పెట్టుకొని పెన్ను పేపర్ వాడకుండా చూసుకుంటా కూర్చారు అంతే ఇంకేం చేయద్దు సంబుతం అల్ల ఓకే రైట్ ఇకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు చేపడుతున్నాం ఆర్ట్స్ కాలేజీకి ఇట్లా మరి ఈ భవన నిర్మాణాన్ని ఎట్లా కట్టాలి అనే అంశాలను పరిశీలించడానికి అనేక ప్రాంతాలను పర్యటించింది ఒక బృందం ఆ బృందానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే నవాబ్ జైన్ యార్జాంగ్ మరియు సయ్యద్ అలీ రజా ఎవరంటున్నావండి నవాబ్ జైన్ యార్జాంగ్ అలీ రజా అనే వ్యక్తులు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం ఎట్లుండాలి అనే అంశాలను తెలుసుకోవడం కోసం వివిధ ప్రాంతాలను పర్యటించారు మరి చివరకు విలియం జాస్పర్ విలియం మాన్షియర్ జాస్పర్ అనేవాడు ఒక డిజైన్ చిత్రీకరిస్తే దాన్ని ముందడు తీసుకొచ్చి ఆ డిజైన్ ప్రకారం ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణాన్ని చేపట్టింది అయితే మధ్యలో విలియం జాస్పర్ గారు ఇంటికి పోతాడు ఆడు మానవుడు కాదు పరాయ దేశ అడింటికి పోతే ఆయన ఇచ్చినటువంటి డిజైన్ దగ్గరకు తీసుకొని దాని ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ ను కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నవాబ్ జైన్ యార్జాంగ్ ఎవరు అంటున్నామండి నవాబ్ జైన్ యార్జాంగ్ అనేవాడు ఈ యొక్క ఈ విమానాన్ని దగ్గరుండి పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా మనకు ఏం ఏర్పాటైంది అంటే ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణం ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటైంది మరి ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతాను ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు ఎనీ వన్ ఆన్సర్ చెప్పాలి ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు కామెంట్ చేయండి అడ్డమైన కామెంట్ల కంటే ఇదే చేయండి తోగరి శ్రీనివాస్ గారు క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది జలజ వెరీ గుడ్ రచిటి ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపాల్ గా ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఈ యొక్క రోజ్ మసూద్ గారిని ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ గా పేర్కొంటా ఉన్నా ఈ యొక్క ఆర్ట్స్ కళాశాల యొక్క మొదటి ప్రిన్సిపల్ గా ఎవరిని పేర్కొంటున్నా అంటే ఈ యొక్క రోజ్ మసూద్ గారిని ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ అంటున్నా ఇగో ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపాల్ గా ఎవరిని పేర్కొంటున్నాం అండి రోజు మసూద్ గారిని పిలుస్తా ఉన్నాం ఎవరిని పిలుస్తున్నామండి రోజ్ మజూద్ గారిని ఆర్ట్స్ కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ అంటున్నా ఓకే నెక్స్ట్ మరి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి విసి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి విసి మొదటి వైస్ ఛాన్సలర్ గా ఎవరిని గుర్తిస్తున్నామంటే మీర్ హబీబుల్ రెహమాన్ ఖాన్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి విసి గా ఎవరిని పేర్కొంటున్నాము అంటే మీర్ హబీబుల్ రెహమాన్ ఖాన్ అంటున్నా ఇది ఇలా పొద్దుగాలనే మీకు మన షార్ట్ వీడియోలలో క్వశ్చన్ అడిగిన ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి వీసీ ఎవరు అని అడిగిన ఫస్ట్ వీసీగా ఎవరిని పేర్కొంటున్నామంటే మీర్ హబీబుల్ రెహమాన్ ఖాన్ గారిని మొదటి వీసీగా పిలుస్తా ఉన్నాం ఏం పేరు అంటున్నామండి మీర్ హబీబుల్ రెహమాన్ ఖాన్ గారిని మొదటి వీసీగా పిలుస్తా ఉన్నా మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో బోధనా భాషగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఉర్దూను గుర్తించినాం మరి ఉర్దూ భాషను ఎప్పుడు మార్చినము అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఉర్దూ భాషను అధికార భాషగా తొలగించి ఎక్కడికి మార్చినము అంటే ఇంగ్లీష్ కు మార్చిన ఎక్కడికి మార్చినాం అంటున్నామండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి మార్చిర్రు అంటున్నా యాడికి మార్చినాం ఈ యొక్క ఇంగ్లీష్లోకి మార్చిర్రు ఓకే ఈ విధంగా మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పాటు అయ్యింది అంటున్నా